ఎవరైతే పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ మీ గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మొట్టమొదటగా మిషన్ కొనుక్కోవాలి. ఈ ప్లేట్ తయారు చేసుకోవడానికి దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా కొనుక్కోవాలి. తయారు చేసుకున్న ప్లేస్ మీరే సొంతంగా మీ లొకేషన్లో మీ ఏరియాలో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి ఈ బైబ్యాక్ బిజినెస్ అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా పాటించవలసిందిగా కోరుతున్నాను. సో మేము మిషన్స్ సేల్స్ అండ్ సప్లై ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా ప్రొదుటూరులో అందుబాటులో ఉంటుంది. సో మా యొక్క బిజినెస్ రా మెటీరియల్స్ కానీ మిషన్స్ కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే మేము సప్లై చేస్తున్నామని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, కోరుతున్నాను. ఎవరైతే కొత్త మిషన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ మనం కంపల్సరిగా తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు ముఖ్య సలహా ఇస్తాను. ఈ వీడియోలో మిషన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే సింగిల్ ప్లేట్ మిషన్స్లో మనకు బేరింగ్ డై మిషన్స్ కానీ బ్లేడ్ డై మిషన్స్ ఉంటాయి. డబల్ డై మిషన్లో బేరింగ్ డై మిషన్స్ బ్లేడ్ డై మిషన్స్ ఉంటాయి. సో బఫే ప్లేట్ మిషన్స్, హోటల్ పార్సల్ కట్టే మిషన్స్, ఇలా రకరకాల వేరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కాబట్టి మీకు పూర్తిగా ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియోలో మీకు చెప్పలేకపోతున్నాము. సో దయచేసి మీకు ఏ రకం మిషన్ కావాలో, ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్స్ కావాలో స్క్రీన్ మీద కనబడుతున్న నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందిగా. కంటిన్యూ వీడియోస్లో చివరి వరకు చూడండి. ఏ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోలేమనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో పేపర్ ప్లేట్లు మాత్రమే తయారవుతాయి, పేపర్ కప్పు మిషన్లో పేపర్ కప్పులు మాత్రమే తయారవుతాయి, పేపర్ ప్లేట్ మిషన్లు వేరు, పేపర్ కప్పులు మిషన్లు వేరు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు పేపర్ ప్లేట్ మిషన్లో ఖర్చులన్నీ పోను, మనకు ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 20 పైసల మార్జిన్ ఉంటాయి. సో మనకు రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, సో మనకు రా మెటీరియల్ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మనం తీసుకోవడానికి ప్రతి షీట్కి ఆటోలో తెచ్చుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి, సో తెచ్చుకున్న షీట్ను ప్లేట్లుగా తయారు చేయాలనుకుంటే పవర్ బిల్ ఎంత పడుతుంది మీకు క్లియర్గా కంటిన్యూ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్, బెల్ సింబల్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు చూస్తున్న వీడియోలో లైక్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, మాన్యువల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇతర ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లని, డోన కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. ఈ మిషన్ని మోటార్ సహాయం లేకుండా కేవలం లెగ్ ఆపరేటింగ్ ద్వారా మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సిన బఫే ప్లేట్ కావాలనుకుంటే ఒక రా మెటీరియల్ షీట్ ఉంటుంది. ఆ షీట్ 13x13 గల షీట్ ఉంటుంది. ఈ డై మధ్యలో పెట్టి, అచ్చు మధ్యలో పెట్టి కాల్తో కిందికి నొక్కితే డై పైకి వెళ్తుంది. సో 1-2 సెకండ్లు ఆగిన తర్వాత కాల్ పక్కన తీస్తే ఫెడల్ పైకి వచ్చి డై కిందికి వస్తుంది. ఈ విధంగా మనం రౌండ్ బఫే ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనకు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ప్రతి ప్లేటు మీద ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు వస్తాయి. సో మనకు రా మెటీరియల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి రేట్లు మార్పులు చేర్పులు ఉంటాయి. మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఉదాహరణ చెప్తాను. 60 పైసల నుంచి 90 పైసల మధ్యలో ఉంటుంది. సో మనం తెచ్చుకున్న షీటుని మనకు పవర్ బిల్లు తయారు చే 2 పైసలు, షీట్ కాస్ట్ 60 రూపాయలు ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకున్న షీట్ కాస్ట్ 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వస్తాయి. ఈ విధంగా అంటే 1-72 పైసలు మన ప్లేట్ తయారవుతాయి. దాని మీద 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి.
సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ కూడా 10 నుంచి 15 పైసలు లాభాలు వస్తాయి. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఈ మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ రా మెటీరియల్ యొక్క డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని, బెల్ సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనము ఈ డిస్పోజబుల్ పేపర్ ప్రోడక్ట్స్, డిస్పోజబుల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, డిస్పోజబుల్ స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, డిస్పోజబుల్ స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ మనం ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేయాలో దయచేసి చేయాలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ను మోటార్ సహాయం లేకుండా కేవలము లెగ్ ఆపరేటింగ్ ద్వారా, లెగ్ ఆపరేట్ ద్వారా బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోటార్ సహాయం లేకుండా మనం ఇంటి కరెంటు మీటర్ మార్చుకోకుండా మన ఇంటి కరెంటుతోనే మనము ఈ పేపర్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, మాన్యువల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఈ మిషన్ ద్వారా మనము ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ లెగ్ ప్రెస్ మిషన్కి మనము చిన్నపాటి హీటింగ్ కేబుల్ ఉంటుంది, అంటే మనం ఇంట్లో బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో అలాంటి హీటింగ్ పర్పస్ కేబుల్ ఒక ఉంటుంది. దీనికి మోటార్ అవసరం ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్స్ అనేటివి మనం ఈ మిషన్లో కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు అని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులు అని, టీ కప్పులు అని, హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతామని మీకందరికీ మంచి సలహా ఇస్తున్నాను. క్లియర్గా దయచేసి చివరి వరకు చూడండి. మనకి ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే మనం 13x13 షీట్ బఫే గ్రీన్ కలర్ షీట్ ఉంది, ఈ షీట్ను డై మధ్యలో పెట్టి మనం నచ్చిన రైట్ లెగ్తో కానీ లెఫ్ట్ లెగ్తో కానీ ఫెడల్ కిందికి నొక్కడం వల్ల 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ కాల్ పైకి లేస్తే ఫెడల్ పైకి లేస్తుంది, ఆ డై కిందికి వస్తుంది, టైర్ పైన ఈ విధంగా బయట తీసుకోవచ్చు. ఈ విధంగా మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మరి ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బఫే ప్లేట్ షీట్ తీసుకుని డై మధ్యలో పెట్టి మనము ఫెడల్ని కాల్తో నొక్కడం వల్ల డై పైకి వెళ్తుంది. 1-3 సెకండ్లు ఆగిన తర్వాత మనము తయారైన బఫే ప్లేట్ ఈ విధంగా తీసుకోవచ్చు. నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని ముఖ్య విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మనము కేవలము బఫే ప్లేట్ మాత్రమే తయారు చేస్తాం. సో బఫే ప్లేట్ల మీద మనము ఎంత బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే షీట్కి ఎంత ట్రాన్స్పోర్ట్ వస్తుంది, సో తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే పవర్ బిల్ ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బఫే షీట్ 13x13 ఇంచులు గల షీట్ కాస్ట్ వచ్చేసి రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు అర్థమవడానికి ఉదాహరణకు మాత్రమే రేట్లు చెప్తాను. ఈరోజు బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 1.60 రూపాయలు ఉంటుంది. బల్క్ హెవీ బల్క్లో మన ఊరికి మన ఇంటికి ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటే ఒక షీట్కి 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఆ తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి సుమారుగా 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ వస్తుంది. సో మనకి 1.60 రూపాయల షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ మినిమం 10 పైసలు వేసుకుంటే 1.70 పైసల్లో మనకు షీట్ ఇంటికి చెప్తే ప్లేట్ తయారు చేయడానికి మినిమం 2 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే 1.72 పైసలు మనం ప్లేట్ తయారవుతే దానిని మనము ఈ తయారైన ప్లేట్ని 10 పైసల నుంచి 20 పైసలు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే 1.82 పైసలు ప్లేట్ తయారవుతే 10 పైసల నుంచి 20 పైసలు అంటే 1.82 పైసలు కానీ 1.92 పైసలు కానీ లాభాలు పెట్టుకొని 10 పైసల నుంచి 20 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు మినిమం 10 పైసల నుంచి 15 పైసలు, మినిమం 10 పైసల నుంచి 15 పైసలు, మినిమం 10-15 పైసలు మాత్రమే మార్జిన్ ఉంటాయని ముఖ్య విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు, స్నాక్స్ ప్లేట్స్, డోనా ప్లేట్స్, ఇతరితర ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్ కేవలము మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు, గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మార్కెట్లో చాలామంది మనకి ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతము ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ అవుతున్నాయి కదా, ఇలాంటి పేపర్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్ పైన ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ గ్రీన్ కలర్ ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ మనకు ఉండడం వల్ల ఇవి కూడా బ్యాన్ అవుతాయని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వారందరికీ సందేశం, సలహా ఏంటిదంటే ఒకవేళ పేపర్ ప్లేట్ రా మెటీరియల్ ఇలాంటి పాలిథిన్ ఫిల్మ్ గల బఫే ప్లేట్ బ్యాన్ అయినా భవిష్యత్తులో పాలిథిన్ ఫిల్మ్ అంటే అట్టపైన రా మెటీరియల్ పైన గ్రీన్ కలర్ ఫిల్మ్ లేకుండా ఆల్టర్నేట్గా వస్తుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. దానికి కొద్దిగా టైం పడుతుందని మీకు అందరికీ ముఖ్యమైన సలహా కూడా ఇస్తున్నాను. దయచేసి మరి ఒకసారి చెప్తా వినండి. చాలామంది ఈ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ ఫిల్మ్ ఉంటుంది కాబట్టి బ్యాన్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో మనకు బ్యాన్ అయినా కూడా దీని ప్లేస్లో ఆల్టర్నేట్గా పర్యావరణానికి హాని జరగని మనకు రా మెటీరియల్ వస్తుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఒకవేళ ఈ ఇలాంటి ఫిల్మ్ గల రా మెటీరియల్ అయినా సరే, భవిష్యత్తులో రాబోయే ఫిల్మ్ లేకుండా వచ్చే పాలిథిన్ ఫిల్మ్ లేకుండా వచ్చే రా మెటీరియల్ అయినా సరే మిషన్ సేమ్ వర్కింగ్ ఉంటుంది, సేమ్ ప్లేట్ తయారవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. దయచేసి మనం ఇలాంటి ఫిల్మ్ రా మెటీరియల్ ఫిల్మ్ గల ప్లేట్ తయారు చేసుకోవచ్చు, రాబోయే పర్యావరణానికి హాని కలగకుండా ఫిల్మ్ లేకుండా వచ్చే ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. మిషన్ ఈ ప్లేట్లో ఎలాంటి ప్లేట్లైనా ఈ మిషన్లో ఫిల్మ్ ఉన్న ప్లేట్ అయినా సరే, ఫిల్మ్ లేకపోయినా
ప్లేట్ అయినా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు 10-15 పైసలు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా దీనికి పేపర్ తయారైన ప్లేట్లు ఒక ప్యాకింగ్లో ఎన్ని కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ఏరియా డిమాండ్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకు అర్థమవడానికి చెప్తాను. ఒక ప్యాకెట్లో ఒక 15 మైక్రామ్స్ అబోగల ప్యాకింగ్లో మనకి 15 ప్లేట్లు కట్టమన్నారు. 14 ప్లేట్లు కానీ 13 ప్లేట్లు కానీ కట్టి పాలిథిన్ కవర్ కట్టాలి. 20 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ కట్టి పాలిథిన్ కవర్లో కట్టాలి. 10 ప్లేట్స్ అని అనుకోండి, 9 ప్లేట్స్ కానీ 8 ప్లేట్స్ కానీ కట్టాలి. సో ఈ విధంగా మనం ఎన్ని ప్యాకింగ్ కట్టమంటే 1-2 తక్కువ కట్టి ప్యాకింగ్ చేయవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఒక కవర్ అనేది ప్లేట్ కిందకి సమానంగా ఉంటుంది. మనకు కవర్ అనేది సుమారుగా 1 రూపీ పడుతుంది. సో మనం ప్లేట్ ఎంత అమ్ముతున్నాం, సుమారుగా 2 రూపాయల వరకు అమ్ముతున్నాము. సో మనకి ఒక కట్ట మీద ఒక 15 ప్లేట్ల మీద కానీ 20 ప్లేట్ల మీద కానీ 10 ప్లేట్ల మీద కానీ కట్టమంటే 1 తక్కువ కడుతున్నాం కాబట్టి దాని ప్లేస్లో కవర్ ఉంటుంది కాబట్టి మనకి అదనంగా ఒక బండిల్ మీద 1 రూపీ ఎక్స్ట్రా మిగులుతుందని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. సో ప్యాకింగ్ విధానంలో ఏరియా డిమాండ్ని బట్టి మనకి 1-2 ప్లేట్ తక్కువ కట్టుకొని మార్కెట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మన ఈ ప్యాకింగ్ చేసుకున్న పేపర్ ప్లేట్స్ మనం ఎక్కడ అమ్ముకోవాలనేది మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనము మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ మన నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ చిన్న చిన్న కిరాణా షాపులు కానీ హోటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ వంట చేసే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇలాంటి ప్లేట్స్ తయారవుతాయి. సో ప్రస్తుతము ఈ ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ అయినా కూడా ప్లేట్లు కొన్ని ఏరియాలో బ్యాన్ అవుతున్నాయి. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఈ బఫే ప్లేట్ వచ్చే ఫిల్మ్ లేకుండా పర్యావరణానికి హాని చేయకుండా వచ్చే రా మెటీరియల్ కూడా వస్తాయి. సో అలాంటి ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో ముఖ్యంగా ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. మరొక విషయం ఏంటంటే ముందు ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ సొంతంగా మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. దయచేసి ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మొబైల్కి వచ్చే మెసేజ్లకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ మిషన్ గురించి, ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, ఎలాంటి టిఫిన్ ప్లేట్లు స్నాక్స్ ప్లేట్స్ ఇతర ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మోటార్ సహాయం లేకుండా కేవలం చిన్నపాటి హీటింగ్ కేబుల్ ద్వారా మనం లెగ్ ఆపరేటింగ్ ద్వారా బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకు ఈ ప్రతి ప్లేట్ మీద 10-15 పైసల లాభాలు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా మీరు మిషన్ కొనుక్కొని రామ్రీలు కొనుక్కొని తిరిగి అమ్ముకునే ప్లేట్ తయారు చేసిన ప్లేస్ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. కేవలం ఇంటి కరెంట్ ద్వారా ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తూ అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మిషన్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ కానీ, రా మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ప్రైస్ లిస్ట్ డీటెయిల్స్ కానీ, మనము ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్స్ మన ఊరికి ఆటోలో తెచ్చుకుంటే ప్రతి సీటుకి ఎంత ఛార్జెస్ పడతాయని విషయం కానీ, తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని ప్లేట్లుగా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతున్న విషయం కానీ, తయారు చేసుకున్న ప్లేట్స్ మనం ఒక ప్యాకింగ్ కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనే వివరాలు కానీ మీకు పూర్తిగా నచ్చినాయని అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పూర్తిగా నచ్చకపోతే దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచు. అందరికీ